యా కిషోర్ రెడ్డి గారు నేను చూసారా అందరూ సంఘీభావంగా చేతులెత్తూ మాట్లాడారు మ్యాచ్ ఫిక్సింగ్ మోడీని గతి దింపుదాం అనేటువంటి ఒక టైటిల్ అన్ని పత్రికల్లో కూడా అదే టైటిల్ వచ్చింది ముందుగా విజయ్ గారు మీకు సామరామోహన్ రెడ్డి గారికి డాక్టర్ రాకేష్ గారికి అట్లాగే మన టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈ ఫోటో అన్ని పేపర్లలో వచ్చింది కానీ అన్నిట్లలో కూడా ఎక్కడ మన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు విడిగా మాట్లాడారులేండి విడిగా మాట్లాడారు అంటే ఇప్పుడు మొత్తము 42 అక్కడ పోటీ చేస్తున్నారు సో వారు ఈసారితో రాజ్యాంగం అంతమవుతుందని బిలీవ్ చేయట్లేరేమో మోడీ గారు అధికారంలోకి వస్తే సరే ఇప్పుడు ఇందులోనే ఈ ఫోటోలోనే ఫారూక్ అబ్దుల్లా గారు కూడా ఉన్నారు ఫారూక్ అబ్దుల్లా గారు మొన్నే కదండి మాది మేము చూసుకుంటాం మా 5 సీట్లు మేమే పోటీ చేస్తామని చెప్పారు ఇది ఈరోజు పరిస్థితి ఇది మీరు అన్నట్లుగా రాజకీయంగా అందరము కలిసి మోడీని గద్దదించుదామని చెప్పి ఈ కాన్ఫరెన్స్ జరిగిందా లేకపోతే ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ గారికి సంఘీభావం తెలపడానికి జరిగిందా అన్న దాంట్లో ఇదైతే రాజకీయంగా ఈసారి మనం అందరం ఒక కూటమి ఇండి అలయన్స్ అందరం కలిసి ఫైట్ చేద్దాము ఎందుకంటే దేశమే ఒక క్లిష్ట పరిస్థితుల్లో ఉంది కాబట్టి మన విభేదాలు పక్కకు పెట్టి మనం అందరము కలిసి ఫైట్ చేయాలన్నట్టుగా ఏం లేదు కాకపోతే ఇంకొక విషయంలో కరప్షన్ విషయంలో మాత్రం మనందరం తప్పనిసరిగా కలిసి ఫైట్ చేయాల్సిందే అన్నట్లుగా ఉంది ఇక్కడ రాజకీయంగా కలిసి ఫైట్ చేసేది లేదు కానీ కరప్షన్ విషయంలో మనలో ఒకరిని అరెస్ట్ చేస్తే మాత్రం మన అందరం కలిసి ఫైట్ చేయాల్సిందే అన్న విషయం అదే కరప్షన్ విషయంలో అరెస్ట్ అయ్యారు అరవింద్ కేజ్రీవాల్ గారు ఇప్పుడు సోనియా గాంధీ గారు బెయిల్ మీద ఉన్నారు ఈ ఫోటోలో ఉన్న వారి గురించి చెప్తాను రాహుల్ గాంధీ గారు కూడా బెయిల్ మీదే ఉన్నారు సో ఈ అందులో కనిపిస్తున్న వారంతా బెయిల్ మీద ఉన్నారు లేదా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో ముందు మనం ఒక్కలను కాపాడుకోకపోతే అందరము పోతామన్న దాని మీదనైతే ఏకీభావానికి అయితే వచ్చేసారండి అది కనిపిస్తోంది ఇక ఇప్పుడు 2024 ఎలక్షన్లలో బీజేపీ గెలిస్తే ఇక రాజ్యాంగం ఖతం అన్నారు ఇది పాత సినిమానేనండి అంతకుముందు 2019లో గెలిచినా కానీ ఇంతటితో రాజ్యాంగం ఖతము మళ్ళీ ఎలక్షన్లే ఉండవన్నారు ఒకసారి మోడీ గారు గెలిచారంటే ఈసారి గెలిచారంటే ఇక ఎలక్షన్లు ఉండవు ఇక ఈసారి రాజ్యాంగం కూని ఈ డెమోక్రసీ ఇన్ డేంజరు ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసారా ఇవి ఆనవాయితీగా మాట్లాడుతూనే ఉంటారు ఎలక్షన్లలో ఎప్పుడైతే మనం ఓడిపోతున్నాము అని అంటే ఇంకా మనం ఓడిపోతే ఈ పార్టీలన్నీ ఏమనుకుంటాయంటే వారు ఓడిపోతే ఇంకా రాజ్యాంగం లేదు డెమోక్రసీ లేదు డెమోక్రసీ అంటేనే ప్రజలు ఎవరికి పదవి కట్టబెట్టాలో వారికి ఓటేసి ఇదే ఎలా అని కదా ఈసీలో అనే ఎంపైర్లని మోడీనే ఎంపిక చేసుకున్నాడు 3-4 బిలియనీర్లు అడ్డం పెట్టుకొని ఇదంతా చేస్తున్నారండి ఒక్క విషయం అండి మీకు 1951 నుంచి మొదటి మనం రాజ్యాంగం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎలక్షన్లలో నుంచి ఎలక్షన్ కమిషనరు ప్రధానమంత్రి డిసైడ్ చేశారు ఓన్లీ ఎగ్జిక్యూటివ్ ఇప్పుడు కొత్తగా మోడీ గారు ఏం చేశారు ఉట్టి ప్రధానమంత్రి ఆర్ క్యాబినెట్ వాటెవర్ నిర్ణయం చేసి అన్నీ ప్రెసిడెంట్ గారి పేరు మీదనే అవుతాయి మీకు కూడా తెలుసు మనకి ఇక్కడ రాష్ట్ర ఇది గవర్నర్ పేరు మీదనే అవుతుంది రాష్ట్రంలో అయితే సో ప్రైమ్ మినిస్టర్ నిర్ణయం చేసి ఎవరినైతే ప్రెసిడెంట్ గారికి పంపిస్తారో దాంతో నోటిఫికేషన్ వచ్చేస్తుంది అట్లాంటిది మొట్టమొదటిసారి మోడీ గారు త్రిసభ్య కమిటీ వేశారు అందులో ఆపోజిషన్ చీఫ్ అంటే లోక్సభలో ఉన్న ఆపోజిషన్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క లీడరు ఫ్లోర్ లీడర్ని కూడా అందులో సభ్యుల్ని చేశారు ఇప్పుడు కంట్రోల్ తగ్గిందా ప్రభుత్వంలో ఉన్న వారిది కంట్రోల్ పెరిగిందా కంట్రోల్ తగ్గింది చాలా సార్లు డిబేట్లో ఏమో ఇది ఇదేమవుతుంది అంటే ప్రజాస్వామ్యంలో ఏమవుతుంది అంటే ఆడ కూర్చుని ఎవరికి ఎంత ఏంటి అనేది కాదండి మీకు ముందు అసలు పేర్లు బయటకు వచ్చాయనుకోండి ఆ రోజే చర్చ జరుగుతుంది చూసారా ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుంది మెజారిటీ ఉన్న వాళ్ళు గెలుస్తారు వాళ్ళ బిల్స్ పాస్ అవుతాయి యాక్ట్స్ అవుతాయి కానీ ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షంలో ఉన్న వారికి కూడా స్థానం ఉండి వారి అభిప్రాయం తెలియజేస్తే ప్రజల మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా ఏదైనా చేయడానికి ఒక ప్రభుత్వం కూడా ఒక 4 సార్లు ఆలోచించి మాత్రం చేస్తుంది అన్నది ఈసారి అంతకుముందు అసలు ప్రతిపక్షానికి అవకాశమే లేనిది ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఏజెన్సీలు ఉన్నాయండి సిబిఐ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ అందులో అపాయింట్మెంట్లో ఏం చేశారు అంతకుముందు ప్రధానమంత్రి గారు డిసైడ్ చేసేవారు ఇప్పుడేమైంది ప్రధానమంత్రి ప్రతిపక్షంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ యొక్క లీడరు అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 3 కలిసి సిబిఐ డైరెక్టర్ని అపాయింట్ చేస్తున్నారు సో ఏ విధంగా చూసినా మీకు ఏ విధంగా చూసినా ఆ రోజు నెహ్రూ గారి హయాంలో ఉన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ గారి హయాంలో ఉన్నవి రాజీవ్ గాంధీ గారి హయాంలో ఉన్నవి సోనియా గాంధీ గారు నడిపించిన మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు
ఈ ఇన్స్టిట్యూషన్స్కి అపాయింట్మెంట్స్ అన్నిటి కూడా ఆ రోజు వారి కంట్రోల్లో ఉన్నదానికన్నా ఈరోజు తక్కువ కంట్రోల్లో ప్రధానమంత్రి చేతిలో ఉన్నాయి అన్నది వాస్తవం. సో ఇప్పుడు దీన్ని పట్టుకుని ఇంకా రాజ్యాంగము పెరుగుతోందా, రాజ్యాంగానికి విస్తృతంగా అంటే రాజ్యాంగ అరెస్ట్కి వ్యతిరేకంగా జరిగింది నిన్న. అది మీరు అన్నట్టుగా ఒక సీఎం అడిగాను, రామ్మోహన్ రెడ్డి గారు దేనికోసం అంటే సంఘీభావ సభ ప్లస్ దాని నుంచి కూడా పిలిపించారు వాళ్ళు. అవునండి. ఇప్పుడు ఇప్పుడు బేసిక్గా రెండు మాట్లాడుతూ ఉంటారు. మోడల్ కోడ్ వచ్చిన తర్వాత అరెస్ట్ అయ్యారు. అసలు జార్ఖండ్ ఎక్స్సీఎం ఎట్లా అయ్యారు అని రిజైన్ చేస్తే ఎక్స్సీఎం అయ్యారు, అరెస్ట్ చేసే ముందు రిజైన్ చేశారు అన్న ఒక విధంగా చెప్పాలంటే కాస్త నైతికతలో ఆయన కాస్త ఎక్కువన్నారు. వీరు ఆప్ వీరేమన్నారు, నేను అరెస్ట్ అయినా కానీ నేను జైల్లో నుంచే నడిపిస్తాను ప్రభుత్వాన్ని అన్నారు. ఇప్పుడు ఇప్పుడు ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ గారు 100 కోట్లు తీసుకున్నారు అని చెప్పి మీకు చూపించాలంటే రామ్మోహన్ గారు ఇంతకుముందు ఏదో చూపిస్తూనే ఉన్నారు. నన్ను చూపించమంటే వినిపించమంటే ఒక 30 సెకండ్లు నేను వినిపిస్తాను. ఏమవుతుంది అంటే అందులో వీరి సీనియర్ లీడరు అజయ్ మేకన్ గారే చెప్పారు 100 కోట్లు ఆయనకు బ్రైబ్ రైట్ ఇది ముట్టింది. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, 5% ఉన్నదాన్ని 12% చేశారు డీలర్ల కమిషను, అందులో నుంచి 6% మళ్ళీ ఆప్కు వచ్చేటట్లు ముడుపులు అని చెప్పేసి ఇది వారు చేసిందండి. 8 నెలల క్రితమో ఎప్పుడు మొదట బయటకు వచ్చినప్పుడు 1 సంవత్సరం క్రితమో కాంగ్రెస్ నాయకత్వం మాత్రము అరవింద్ కేజ్రీవాల్ని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి అని చెప్పి గొడవ పెట్టిన వాళ్ళు. సడన్గా ఇండి అలయన్స్లోకి అరవింద్ కేజ్రీవాల్ గారు రాగానే ఈరోజు ఏమంటారు, సిట్టింగ్ ముఖ్యమంత్రిని చేస్తారా అంటారు. సిట్టింగ్ ముఖ్యమంత్రికి ఏమి చట్టాలు పనిచేయవా? లేకపోతే మీరు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నప్పుడు చట్టాలను ఏమన్నా ఆపేసి కూర్చుంటామా? ఇక్కడ ఈరోజు గొడవలు అవుతుంటే, హత్యలు అవుతుంటే, మర్డర్లు అవుతుంటే, లేకపోతే ఇంకొకటి అవుతుంటే, కేవలం రాజకీయ నాయకులు మాత్రమే అతీతులా? వీళ్ళే చెప్పిండ్రు 100 కోట్లు తీసుకున్నారు, దాంట్లో 6% ముడుపుల కోసం ఇది తీసుకున్నారు, అదంతా కేజ్రీవాల్ గారే మూల సూత్రధారి అని చెప్పిన వాళ్ళే ఈరోజు ఇండి అలయన్స్లో వచ్చి కేజ్రీవాల్ గారు జాయిన్ కాగానే దేశం మొత్తం ప్రతిపక్షం అంతా మీకు ఇప్పుడే క్లియర్గా అర్థమవుతుంది కదా, వాళ్ళే చెప్పారు అవినీతి పరుడు అని చెప్పి అరెస్ట్ చేయమన్నారు. అరెస్ట్ చేసేసరికి మళ్ళీ రేపు మనల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేస్తారు.